ఇప్పుడు మా దృష్టికి మొక్కను మా శోభాకాంక్షలో రేపు 18వ తేదీ ఆరాధ్య దేవం అందరు అభిమానించే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విశాఖ తూర్పు నియోజకవర్గంలో రేపు అన్ని వార్డుల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వివిధ వార్డుల్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరంలాగే వార్డుల్లో గాని మన ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద గాని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రేపు 18వ తేదీ గురువారం నందమూరి తారక రామారావు గారి ముందుగా ఉదయం 9 గంటలకు బీచ్ రోడ్లో ఘనంగా నివాళులు అర్పించి సాయంత్రం 4 గంటలకు మా పాత కార్యాలయం వద్ద నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం రెండో రోజు 19వ తేదీ ఉదయం 9 గంటలకు 10వ వార్డులో మద్దిలపాలెం బజారు వీధి వద్ద భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే రకంగా 20వ తారీఖు సాయంకాలం 4 గంటలకి నాయి బ్రాహ్మణులకు పనిముట్లు పంపిణీ 21వ తారీఖు ఉదయం 9 గంటలకి 16వ వార్డు కళాభారతి సెంటర్లో భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది 22వ తారీఖు సాయంకాలం మళ్ళీ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని అన్ని వార్డులకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను అనుసరించి అన్ని వార్డులకు కూడా చెత్త రక్షాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది 23వ తారీఖు మన కార్యాలయం వద్ద భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమంతో పాటు ఆ రోజు నారా లోకేష్ గారి జన్మదినం కూడా అందుకని ఆ రోజు భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది 24వ తారీఖు సాయంత్రం మన కార్యాలయం వద్ద రైతులకు ఇస్త్రీ పెట్టెల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం 25వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా కాకి షర్ట్లు పంపిణీ కార్యక్రమం 26వ తారీఖు ఆఖరి రోజు అంగవికలకు ట్రై స్కిల్స్ మళ్ళీ పరిశుభ్రత కొరకు వీర్ బ్యారల్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్ని వీటితో పాటు రేపు అన్ని వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా అనందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈ 9 రోజులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రకృతి శాంతికై సాగర తీరాన శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాశాంతి యజ్ఞం విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో 2018 ఫిబ్రవరి 3 శనివారం సాయంత్రం 4 గంటల నుంచి స్వామీజీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాపారాయణ యజ్ఞానికి వేలాదిగా తరలిరండి హనుమత్ కృపకు పాత్రులు కండి విచ్చేసిన భక్తులందరికీ హనుమత్ ద్రక్ష మరియు మహాప్రసాద వితరణ సామూహిక పారాయణం అనంత ఫలదాయకం వివరాలకు కార్యసిద్ధి హనుమాన్ సేవా సంఘం విశాఖపట్నం 807425462 944033453 9866825159 8179807287 జై హనుమాన్.